Very good afternoon, everyone. You're choosing the brand new news in Mikarthik. Prachina Kalanunchi, Ipudavarku, Telugu Bashalo, Aneka Prakri, Vustununda, Kani Andalo Koni Matrame, Nedukoni, Sahiti, Jagatalu, Nagatala Mirstundra, Sahitya Rangalo, Notranga Vochi, Ati Taku Kalamloni, Bahula Prachurium Pundana, Laguge, Kavita Prakria, Manipusalo, Dini Rupakarta, Vodicharla Satyam, Sripada Kalam Peregala, Vodicharla Satyam, Rutiritya, Telugu Basho Padialo, Intavarku Padhyamu, Padamu, పాట గేయము పొడుపు కథ వంటి వివిధ రకాల ప్రక్రియల్లో సంపుటాలు తెచ్చారు. మణిపూసుల ప్రక్రియలో ఒడిచెర్ల మణిపూసుల పేరుతో తొలి పుస్తకం ముద్రించారు. తాండూరు ఆనిముత్యం మణిపూసుల సృష్టికర్త కవి ఒడిచెర్ల సత్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పరిచయం చేసిన మణిపూసుల అనే నూతన కవితా ప్రక్రియకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. తెలుగు భాష ఔన్నత్యం గురించి వివరిస్తూ ఈ సంపుటలో అనేక మణిపూసలు ఉన్నాయి. కట్టిపడేసెల్లో ఉన్న మిగతా కవుల మణిపూసలు మనల్ని ఈ ప్రక్రియపై ప్రేమలో పడేస్తాయి. పాఠకులు ఆ సంపుటాలను చదివి మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. అసలు మణిపూసల ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సత్యం గారు అండ్ ఆశీర్వాదం గారు అండ్ పరమేశ్వర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇవాళ మణిపూసలు అనేది ప్రజాదరణ చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఆ బుక్ నేను కూడా చదివాను. ప్రతి అక్షరం కూడా, దాంట్లో ఉన్న ప్రతి పదం కూడా మనసును అయితే తాగుతున్నాయి. ఎందుకంటే తల్లి గురించి, అలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క విషయం గురించి కూడా రాశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూసలు రూపొందించాలన్న ఆలోచన మీకు అసలు ఎలా వచ్చింది? అసలు నేను సాధారణంగా గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా సాహిత్య లోపల నేను ప్రయాణిస్తున్నాను. వివిధ రకాల పద్యాలు, పాటలు, గేయాలు రాస్తున్నాను. నేను స్వతహాగా ప్రభుత్వ ఉపాధ్యాయుని, పిల్లల కోసం కూడా గేయాలు రాయడం జరిగింది. ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియల్లో కూడా పుస్తకాలు వేయడం జరిగింది. వాటి ఆధారంగా చేసుకొని నేను అనుకోకుండానే అలవోకగా ఒక గాలి లేకపోయినా, నీరు లేకపోయినా, సృష్టికి చలనంబు లేదు, కాంతి లేకపోయినా అని ఇట్లా నేను పాఠశాల వాతావరణం లోపల అలవోకగా నా నుంచి వచ్చింది. ఇది వాస్తవం, ఇదేంటి ఇది చిన్నగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. వాస్తవంగా చిన్న ఇంత చిన్న మిని కవితలాగా ఉంది అనుకొని పేపర్ మీద రాసిపెట్టుకుంటూ రాసుకున్న తర్వాత అలాగే కొంచెం ప్రయత్నం చేసి మళ్ళీ కొన్ని రాశాను. ఆ రాసిన తర్వాత వాటిని చూసుకుంటే ఇవన్నీ ఒకే విధంగా వచ్చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒకే విధానంలో వచ్చేస్తున్నాయి అని ఆలోచన చేసిన తర్వాత అలా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 200 మణిపూసలు రాసిన తర్వాత సాహిత్య పెద్దల్ని కలవడం జరిగింది. వాటికి రకరకాల పేర్లు కూడా పెట్టుకున్నాను నేను. అంటే సరే, ఒక రూబాయిలు కూడా ఇందులో ఒక భాగమే, అంటే రూబాయిలు మిని రూబాయిలాగా ఉన్నాయని చెప్పేసి కూడా రూబాయిలని పేరు పెట్టుకున్నాను, రెక్కలని పేరు పెట్టుకున్నాను, తర్వాత మణిపూసలని పేరు పెట్టుకున్నాను, చక్రాలని పేరు పెట్టుకున్నాను, పయ్యలని పేరు పెట్టుకున్నాను. ఇట్లా రకరకాల 5-6 పేర్లు పెట్టుకున్న తర్వాత సాహిత్య పెద్దలు కలిసినాను. సార్, ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా రాశాను, మీరు ఇవన్నీ ఒకే విధంగా వచ్చేస్తున్నాయి, మరి వీటికి ఎట్లా అని చెప్పేసి పెద్దలు దూరవెట్టి చిన్నయ్య లాంటి వారు, తర్వాత చిక్కా రామదాస్ వారు, కాశిరెడ్డి వెంకరెడ్డి గారు అనుకు, తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద అవధాని శతావధాని మల్లుగా అంజయ్య గారు, వీళ్ళందరినీ కలవడం జరిగింది. గంటా మనోహర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కలిసిన తర్వాత వాళ్ళు సిపి రెడ్డి గారు, చంద్రప్రకాశ్ రెడ్డి, వీళ్ళందరూ కలిసిన తర్వాత ఇవి చాలా బాగున్నాయి, ప్రత్యేక నియమాలు కూడా రూపొందించినవు, మరి ఈ నియమాలతోని ఇవి రూబాయల పేరు ఎందుకు పెడతాం, రూబాయల ప్రక్రియ అనేది సాహిత్యం లోపల అది వేలుకుపోయింది, అది పెద్దగా ఉంది, ఆల్రెడీ వచ్చేసింది. అందులో రూబాయ్ అనేది కూడా పదము పార్సీ భాష నుంచి వచ్చింది. కాబట్టి ఇది మణిపూసలు అనే పేరు మిగతా పేర్ల కంటే కూడా అద్భుతమైనటువంటి పేరు అనిపిస్తుంది. ఇది చాలా చిన్నగా ఉంది, మణిపూసలు అనేటువంటి ఒక శ్రేష్టమైంది, ఉన్నతమైంది, పవిత్రమైంది, స్పష్టమైంది అనేటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి మణిపూస అంటే బాగుంటుంది అని చెప్పేసి పెద్దల యొక్క సూచన మేరకు ఆ మణిపూసని నేను ఆ పేరుతోనే ప్రచారం చేయడం జరిగింది. అండ్ ఆశీర్వాదం గారు, సో మణిపూసలు అనేవి ప్రస్తుతం అన్ని జనరేషన్ల వారికి కూడా చాలా ఇష్టంగా కొంటున్నారు, బుక్స్ కూడా బాగా సేల్ అవుతున్నాయి. సో మణిపూసలకు సంబంధించి మీ పాత్ర ఏ విధంగా ఉందండి? వేసవికాలంలో ప్రారంభమైంది సార్ ఈ ప్రక్రియ. ఆ వేసవికాలంలో ఊర్లో ఉన్నాం, వాట్సాప్లో మెల్లగా మణిపూసలని నన్ను ఆ గ్రూప్లో చేర్చి నాకు మెసేజ్ చేసిన తర్వాత చూసుకుంటే, అన్న ఏంది మణిపూసల ప్రక్రియ అంటే, అన్న ఈ లక్షణాలు ఇట్లా ఉంటాయని చెప్పి సత్యం గారు చెప్పాగానే, అన్న ఏంది ఎట్లా రాయాలంటే ఇవి నియమాలు ఉంటాయి, ఇది మాత్ర ఛందస్సు అన్న, సంపూర్ణంగా నీకు ఛందస్సు మీద అవగాహన ఉంది కాబట్టి మీరు రాయగలుగుతారన్న ఒకసారి ప్రయత్నం చేయండి అనగానే నేను రాసి పేపర్ మీద పెట్టేసరికి, అన్న ఇది అద్భుతమైన మణిపూస ప్రక్రియ, ఇది చాలా బాగా వచ్చిందని, మీరు ఈ విధంగా కంటిన్యూ చేయండి అనేసరికి ఆ ప్రక్రియ రాస్తూనే ఉన్నాం. అయితే ఏమైంది సార్ అని అంటే, ఆ ప్రక్రియ మీద పిచ్చెక్కిన వాళ్ళలాగా మారిపోయి రాత్రి అయినా పగలైనా, రాత్రి పడుకుంటే కూడా అది గుర్తొచ్చి నిద్ర లేచి పక్కన పేపర్ పెన్ పెట్టుకుని రాసి తెల్లారి మళ్ళీ అన్నకు ఫోన్ చేసి వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడదు సార్.
ఆ విధంగా అలవోకగా కొన్నేతిగా రాస్తూనే పోతున్నాం, వినిపిస్తూనే ఉన్నాం. అద్భుతమైన ప్రజాదరణ లభిస్తూనే ఉన్నది, కవులందరూ ఆస్వాదిస్తున్నారు, రాస్తూనే ఉన్నాం సార్. చాలా చక్కటి ప్రక్రియ. ఎంత బాగా అనిపిస్తుంది అంటే కుటుంబాన్ని కూడా మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్. రైట్. పరమేశ్వర్ గారు, మీరు ఎలా అనిపిస్తుంది? సో ఓవరాల్ ఇప్పుడైతే ప్రజాదరణ మాత్రం విపరీతంగా ఉంది మణిపూసులకు సంబంధించి. చిన్నప్పుడు ఎప్పుడో మా టైంలో ఆనిమూత్యాలు అనేవి ఉండేవి. సో ఇప్పుడు మళ్ళీ మణిపూసులు చూసేసరికి మొత్తం ఒకసారి గుర్తొచ్చింది అనమాట. తల్లి నుంచి మళ్ళీ మొబైల్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా టచ్ చేస్తూ వచ్చారు. సో దీనికి సంబంధించి మీ పాత్ర ఏంటి? అదే ఇక్కడ మనం చూస్తున్నది నా చిన్ననాటి నుంచి అసలు పద్యాలు రాయడంలో వేమన లాంటి వారు ఇంకొకరు లేరు. దాదాపుగా ఈ సమాజం ఏంటంటే అలనాడు నుండి కూడా పద్యాలకు అలవాటు పడ్డటువంటిది. ఆ పద్యాలు అనేటటువంటివి వారు రాసినటువంటి పద్యాలు దాదాపుగా ఒక నిరక్షరాశ్యునికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో కొన్ని ఉన్నాయి. అలనాడు శ్రీనాథుడు పోదాన రాసినటువంటి పాండిత్యం తెలిసినటువంటి వారికి మాత్రమే సాహిత్యం అనేటటువంటిది అర్థమయ్యేది. అయితే ఆ పరంపరలో భాగంగా నేను పద్య ప్రక్రియలో ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో వడిచెల సత్యం గారు ఈ నూతన ప్రక్రియకు ఒక నాలుగు లైన్ల లోపల ఒక నాలుగు వరుసల లోపల ప్రజలలో ఉన్న సమాజంలో ఉన్నటువంటి వాటిని సమాజాన్ని తెలియజేస్తూ అరుదైనటువంటి పదాలతో ప్రజలకు అర్థమయ్యేటటువంటి పదాలతో ప్రజలు ఏ భాషనైతే మాట్లాడుతున్నారో ఆ భాషలోనే తన ప్రక్రియను ఒక అందంగా రూపొందించి ఒక గేయ రూపంలో కానివ్వండి దాన్ని పాడుకునే విధంగా ఒక అందంగా రూపొందించడం వల్ల దాని పట్ల నేను ఆకర్షితున్నాయి. అంతవరకు చాలా పద్య ప్రక్రియలు రాశాను, కానీ ఇది ఒక వినూత్నంగా ఉంది ప్రజలకు తొందరగా చేరువ అయ్యే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ పట్ల అవగాహన వచ్చేసి ఒకసారి సత్యం గారికి నేను ఫోన్ చేశాను. అన్న, మరి ఈ విధంగా ఉంది, నేను కొన్ని రాస్తున్నాను, వారు రాసినటువంటి వాటి కౌంటర్గా రాస్తున్నాను నేను ఈ విధంగానే. కౌంటర్గా రాసేప్పుడు తమ్ముడు ఇది రాసింది బాగుంది, కాకపోతే దీనికి ఒక ఛందస్సు ఉంది, ఆ ఛందస్సు ప్రకారం రాయండి అని చెప్పాడు. ఆ ఛందస్సు అంటే మాత్ర ఛందస్సు, మాత్ర అంటే అంకెలతో కూడుకున్నటువంటి ఛందస్సు, ఏమో గురు లఘువులతో కూడుకున్నటువంటి ఈ దీర్ఘాని కానివ్వండి లఘువు కానివ్వండి ఆ గణాలు ఉండేవి. దీంట్లో ఒకటి రెండు, ఒక లఘుకు ఒకటి, దీర్ఘానికి రెండు, ఈ విధంగా అంకెలతో కూడుకున్నటువంటిది. ఇది ఏదో సరళమైనటువంటి శైలిలో ఉన్నది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. అయితే ప్రక్రియ ప్రారంభంలోనే చాలా చక్కగా రాశారు. ఆ ప్రక్రియ ప్రారంభానికి ముందు బాగున్నది అనేటటువంటి తడవుగా వెంటనే ఒక 25 డేస్లో ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. దాదాపు ఒక 300 వాటిని రాయడం జరిగింది. అయితే 300 పదాలు రాసిన తర్వాత అన్నగారు సృష్టించారు కాబట్టి సృష్టికర్త యొక్క పుస్తకం ముందొస్తే బాగుండు అనే ఉద్దేశంతో తాను రాశాడు. దాని తర్వాత మిత్రుడు వెన్నెల సత్యం చాలా బాగా రాశాడు. వెన్నెల సత్యం తర్వాత వచ్చిన మూడో పుస్తకమే నాది, శ్రీగణ మణిపూసుల పేరుతో, శ్రీగణ అనే కలం పేరుతో దీన్ని రాయడం అనేటటువంటి జరిగింది. ఇది పాడడానికి అద్భుతంగా ఉంది, వినేవారికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అట్లనే ఈ ప్రక్రియ పట్ల ఆకర్షితులు కావడం జరిగింది. రైట్. సత్యం గారు, ఒక వాట్సాప్ గ్రూప్లో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న పారాగ్రాఫ్ ఓవరాల్గా ఇప్పుడు ఒక బుక్ రూపంలో వచ్చింది. అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు స్థానం దక్కించుకుందంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ తెలుగు భాష మీద మీరు వృత్తిరీత్యా భాష ఉపాధ్యాయులు కాబట్టి తెలుగు భాష మీద మక్కువ మొదట ఎలా కలిగింది మీకు అసలు? నేను చదువుకున్నది రంగారెడ్డి జిల్లా, పూర్వం రంగారెడ్డి జిల్లా, ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని యాలాల ఉన్నత పాఠశాల సార్. అక్కడ ఉన్నత పాఠశాలలు చదువుతున్న సమయం లోపల నేను 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు సిహెచ్ నారాయణ రెడ్డి గారు అని చెప్పేసి మా గురువు తెలుగు పండితులు, వాళ్ళు అద్భుతమైనటువంటి పద్య పఠనం చేసేవాళ్ళు. అయితే నేను శిశు శాంతిలో ఉన్నప్పుడు వాళ్ళు 9th 10th 8th వాళ్ళకి చెప్తుంటే నేను ఆకర్షితులు అయ్యేవాడిని. అంటే అబ్బా సారు, మేము 8th పోయిన తర్వాత సార్ ద్వారా నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అని చెప్పి, ఆ విధంగా సార్ యొక్క బోధననే మాకు వాస్తవంగా తెలుగు పండిత బోధననే నాకు తెలుగు వైపు రావడానికి కారణమయ్యేది. ఆ రకంగా నేను చిన్న ఉన్నప్పుడే 6th 7th 8th ఓపెన్ నేను పద్యాలు, వేమన పద్యాలు, సుమతి పద్యాలు, నరసింహ చతుర్థ దాదాపు 100 పద్యాలు నేర్చుకున్నాను. 100 పద్యాలు నేర్చుకున్న మా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, స్కూల్ స్థాయిలో నేను గెలుపొందడం జరిగింది. ఆ విధంగా నాకు పద్యాలపైన ఆసక్తి, తర్వాత చిన్న చిన్న పాటలపైన, గేయాలపైన ఆసక్తి, తర్వాత సాహిత్య సమితి లాంటి సంస్థలు ఉన్నాయి.
ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ నా యొక్క కవితలు వినిపిస్తూ వచ్చేవాని. అలాంటి ప్రోత్సాహంతో ప్రస్థానానికి అనుకోకుండా ఇది రావడము ఆ విధంగా నేను ముందుకు రావడం జరిగింది. అండ్ ఆశీర్వాదం గారు, సో ప్రస్తుతం ఇన్ని రికార్డ్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, మీరు ఇంతకు ముందు ఏమైనా బుక్స్ రాశారా? నేను ఇంతకు ముందు 2 శతకాలు రాశాను సార్, పద్య సాహిత్యం, ఆటవేల ఛందస్సు, అక్కడక్కడ కొన్ని ఖండికలకు కొన్ని పుస్తకాలకు సీస పద్యాలు లాంటివి రాస్తున్న తరుణంలో ఈ మణిపుస్తల ప్రక్రియ ఆకట్టుకుంది. నాకు కూడా సత్యమని చెప్పినట్టుగా యక్షగానాలలో భక్తి తత్వాలు మన మాకు రంగారెడ్డి జిల్లాలో రాకంచల కీర్తనలు ఉంటాయి సార్, అవి వాటిని చిన్నప్పుడు కూడా మా చుట్టూ కార్యక్రమాల్లో భజనలు జరుగుతూ ఉంటే, వినాయక పూజలు జరుగుతూ ఉంటే భజనలు చేసేవాళ్ళు, భజనలు పాల్గొనేవాడిని. మా నాన్న యక్షగానాలు ఆడి నేర్పించేవాడు, నేర్పించి ఆడించేవాడు. నాకు చిన్నప్పటి నుంచే ఆ ప్రవేశం ఉంది. నేను కూడా ఒక 7వ తరగతిలో ఉన్నప్పుడే నేను స్టేజ్ మీద గజ్జగట్టి కాలికి ముఖానికి రంగేసుకుని ఆట ఆడిన సందర్భాలు ఉన్నాయి, ఆడించిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి అలా వచ్చింది. అయితే ఆ సాహిత్య పరంపర నేను అందులో కొనసాగుతుంటే ఈ మణిపుసల ప్రక్రియ ఆకట్టుకుని నన్ను ఇంక నేను 2 రకరకాలుగా యక్షగానం స్టైల్లో వాడచ్చు, ఈ మన సినిమా పాటల స్టైల్లో వాడచ్చు, రకరకాల రాగాలు పాడించి నేను వాట్సాప్లో పెట్టిన కొద్దీ మంచి ప్రజాదరణ లభించింది. కవులందరూ చాలా ఆసక్తిగా విన్నారు, అన్న బాగుంది బాగుంది అని చాలామంది నన్ను ప్రేరేపింపజేసారు. దానికి మూల కారకుడు సత్యం, అన్నయ్య గారికి దీనికి ఎదురులేదన్న, నీ గొంతు బాగుంటుంది అన్న, నువ్వు వాడని నన్ను ప్రోత్సహించడం, నేను వాడడం, దానికి తమ్ముడు పరమేశ్వర్ అన్నా ఏం వాడినవన్న అనడం, ఇట్లా ఇక ప్రక్రియ ఇంతింత వటుడింత అన్నట్టుగా ఇప్పుడు సమాజం అంతా వాకింది సార్. మీరు అన్నట్టుగా రికార్డు స్థాయికి ఎక్కింది. ఎస్ పరమేశ్వర్ గారు, ఆ మాండలికం కూడా స్థానిక మాండలికమే, ఎవరైనా చదువుకున్న వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంత బాగా రాసిన తర్వాత మీరు మీ అంతా కూడా ప్రోత్సాహం అందించడం, ఆ రికార్డు స్థాయిలో రావడం, ఈరోజు చాలా సంపుటలు కూడా బయట సేల్ అవ్వడం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. సో మీరు ఇంతకు ముందు ఏమైనా బుక్స్ రాశారా? రాశాను సార్, నేను ఆశీర్వాదం గారికి ఉన్నటువంటి ఆసక్తి నా లోపల కూడా చిన్నప్పుడు పెద్దవాళ్ళు నిరక్షరాస్యులు అయినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకు కూడా యక్షగానాలు అలాంటి ఆటలు నేర్పిస్తూ ఆ భజనలలో పాల్గొంటూ వినాయక చతుర్థి సందర్భాల్లో నిమగ్నం సందర్భాల్లో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఈ విధంగా రాస్తూ రాస్తుంటే వచన కవితలు రాసేది మొదలు. దాదాపుగానే ఆ మొదటి వచన కవిత అయితే రాజీవుడు ఇక లేడు, రాజీవ్ గాంధీ మరణించినటువంటి సందర్భంలో రాజీవుడు ఇక లేడు అనేటటువంటి అన్యపదంగా ఏదో నేను అనుకోకుండా రాసినటువంటిది, అది ఇప్పటికీ మర్చిపోలేనటువంటి. అయితే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ ఈ ప్రక్రియ మాత్రము అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే దీంట్ లోపల దాదాపుగా ఆశీర్వాదం గారు గురించి చెప్తే మొల్ల రామాయణం నుంచి, వాల్మీకి రామాయణం నుంచి కానివ్వండి, మొల్ల రామాయణం నుంచి కానివ్వండి, రంగనాథ రామాయణం నుంచి కానివ్వండి, చాలామంది రామాయణాల గురించి చాలా రకాలుగా రాశారు. కొందరు పద్య ప్రక్రియలో రాస్తే, కొందరు వచన ప్రక్రియలో రాస్తే, మొట్టమొదటిసారిగా ఆ రామాయణాన్ని ఈ మణిపూసల కొత్త మణిపూసల ప్రక్రియలో రాసినటువంటి వారు ఆశీర్వాదం గారు. ఆశీర్వాదం గారు అదే ఎక్కడైతే రాస్తున్నారో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వివేకానందుడు, ఇప్పుడు భారతదేశ ప్రఖ్యాతిని ప్రపంచ దేశాల్లో నిలిపినటువంటి వాడు అన్నగారు ఈ యొక్క రామాయణాన్ని మణిపూసల్లో రాస్తే మరి నేనెందుకు రాయకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ వివేకానందుని యొక్క చరిత్ర రాస్తా ఉన్నాను, అపూర్వమైనటువంటి వివేకానందుని యొక్క చరిత్ర రాస్తా ఉన్నాను. ఇప్పుడు అది ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. ఇక పూర్వము రాసినటువంటి అయితే పంచలింగేశ్వర శతకం అని మా గ్రామానికి దగ్గరలో ఉంటుంది, ఆ పంచలింగేశ్వర శతకము అనేటటువంటి అంశాన్ని రాశాను సార్. ఇంకా రాస్తూనే ఉన్నాను ఈ దీంట్ లోపల మణిపూసల లోపల. రైట్, మనతో పాటుగా ఈ అంశంకి సంబంధించి స్పందించడానికి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. ఇవాళ మణిపూసలకు సంబంధించి ప్రజాదరణ అయితే విపరీతంగా ఉందండి, చదువుకున్న వాళ్ళే కాదు చదువుకోని వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు ఓవరాల్ గా దీనికి సంబంధించి? ఇది చాలా సంతోషం అండి. ఈ అందరూ తెలిసిన మిత్రులు అక్కడ కూర్చున్నారు, వాళ్ళందరికీ నా అభినందనలు. ఒడిచర్ల సత్యం, ఆశీర్వాదం, పరమేశ్వర్ యాంకర్ గా మీరు వారిని అడుగుతున్నారు, చాలా విశేషాలు వారిని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఆధునికమైనటువంటి ఒక ప్రక్రియ, ఈ ప్రాచీనమైనటువంటి చాలా కాలం నుంచి వస్తున్నటువంటిది అయ్యున్నా కానీ గేయ ప్రక్రియను చాలా సులభంగా వ్రాయడానికి వీలుగా లయాత్మకంగా ఉండడము, తర్వాత చివరిలో ప్రాస వారు అనుసరించడము,
మొదటి రెండు పాదాల్లో ఒకే రకమైన ప్రాస అనుసరించడం, మూడో పాదంలో ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశాన్ని చెప్పడం, ఆ తర్వాత చివరి పాదంలో రెండు మొదట ఉన్న రెండు పాదాలు తర్వాత చివరి పాదం ఒకే విధంగా ప్రాసాంతాలుగా ఉండడం, ఇది బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా 10 మాత్రలు లేదా 11 మాత్రలు లేదా 12 మాత్రలు వాళ్ళు వేసుకుంటున్నటువంటిది. అందువల్ల ఈ 10, 11, 12 మాత్రలు చాలా తక్కువగా ఉండే వరకల్లా వెంబడే ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక విషయం మీతో నేను చెప్పాలి, ఎట్లా అంటే మా చిన్నతనంలో కూడా బాగా ఆకర్షించేటటువంటి కొన్ని పద్యాలు ఇట్లాంటివే ఉండేటివి. వాళ్ళు చెప్పేటటువంటి సందర్భంగా పంతులు గారు చెప్పేటప్పుడు తేరా పలక బలభము ఈ రాయ వారి చేతికి పొలరంగా పోరా భోజన వేళ్లకు రారా పద్యాలు రాజకుమారా. ఎంత బాగుంది చూడండి, అంటే సమయానికి నువ్వు భోజనానికి వెళ్ళు, సమయానికి నువ్వు పాఠశాలకు రా, పలకా బలపం తీసుకుని రా. అంటే పలకా బలపం ఉన్న కాలం నాటి మాట నేను ఇప్పుడు చెప్పేది. అందువల్ల పెద్ద పలక ఉండేది, బలపం ఉండేది. కాబట్టి ఇంత చిన్న చిన్న పద్యాలు బాగా ఆకర్షణీయంగా ఉండడం, నోట వట్టడం, బాగా ధారణలో నిలవడం అనేటటువంటిది. కాబట్టి అలాంటి చిన్న చిన్నవి ఎన్నుకున్నారు, అది కందపద్యం కావచ్చు కాక నేను మీకు ఇప్పుడు చెప్పింది. కానీ వీళ్ళు ఎన్నుకున్నటువంటిది కూడా చాలా చిన్న పద్యం కావడంతో గేయం. అంటే మామూలుగా మాత్రా ఛందస్సులో ఈ మేము ఈ తరగతి గదిలో చెప్పేటప్పుడు గాని ఈ గేయ ఛందస్సుల గురించి చెప్పేటప్పుడు గాని బాబు వినండి, సహస్ర చతురస్ర మిశ్ర ఖండగతి సంకీర్ణ గతి అని ఇన్ని రకాల గతులు ఉంటాయి. త్రిత్ర నడిచేటటువంటిది తకిట 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 అని త్రిమాత్రాకారికంగా నడుస్తుంది. చతురస్ర నడిచినట్టయితే తకిటత 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 అని నడుస్తుందని గేయ రచనను చెప్పేటప్పుడు ఈ ధోరణిలో ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు రుబాయిల్లో అంతర్భాగంగా ఉన్నటువంటిదే స్వీకరించినా కానీ మణిపూసలు అనేటటువంటి ఒక మంచి పేరు పెట్టుకొని అందరికి జనరంజకంగా ఉండేటటువంటి విధంగా చాలా సులభంగా ఉండడము, దాంతో రచనా రంగంలో అడుగు పెట్టిన ప్రతి వారిని ఆకర్షించడము, నేను రామాయణాలు రాయడం అనంటే మామూలు మాట కాదు. ఆశీర్వాదం గారు రామాయణ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనతో పాటు ఇంకొకరు కూడా కాలర్ రెడీగా ఉన్నారు, అష్టవదాని వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇవాళ మణిపోసలు అనే పుస్తకం అయితే ఊరల్గా ప్రాచుర్యం పొంది ముగ్గురు కూడా త్రిమూర్తుల్లో ఇక్కడే ఉన్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవునండి, మణిపోసలు అనేది ఇప్పుడు ఇంత ముందు వక్తలు మాట్లాడినట్టు ఇది మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సు చాలా అందంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, తర్వాత సులువుగా ఉంటుంది. అయితే ఈ మణిపూసలు అనే ఇది ఒక విశిష్టమైన ప్రక్రియ. ఇందులో నేను కూడా ఒక కొత్త ప్రయోగం చేశానండి. ఎందుకంటే ఈ ఇక్కడ నియమాలు 10 నుంచి 12 మాత్రలు అనేది వాడుకోవచ్చు అనే నియమాన్ని నేను తీసుకొని ఒక తెలుగులో కందపద్యం అనేది ఉంటుంది. కందం అనేది తెలుగు వారి అందం అని చెప్తారు. తెలుగు వారికి కందంలోనే చాలా శతకాలు, సుమతి శతకము, వేమన శతకంలో కొన్ని ఇలా చాలా శతకాలు ఉంది. అవి వినసొంపుగా ఉండి చాలా చిన్నగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే అందులో కూడా మొదటి 4 పాదాలలో మొదటి పాదం 3వ పాదంలో కరెక్ట్ 12 మాత్రలు ఉంటున్నాయి. ఈ మణిపూసలలో కూడా 12 మాత్రలను తీసుకొని నేను 2వ పాదం 4వ పాదం మాత్రం కొంచెం అంటే అధికమైన అంటే ఇందులో కందంలో 3 గణాలు అంటే చతుర్మాత్ర గణాలు అంటారండి. అంటే 4 గణానికి 4 మాత్రలు ఉంటున్నాయి. మొదటి పాదంలో 3 మాత్రలు అంటే 4 × 3 = 12 మాత్రలు కరెక్ట్. ఈ మణిపూసలలో కూడా అలాంటి సౌలభ్యం ఉంది, 10 నుంచి 12. కాబట్టి నేను ఆ 12 మాత్రల సౌలభ్యాన్ని ఉపయోగించుకొని మొట్టమొదటిసారిగా అంటే మన తెలుగు సాహిత్యంలో గర్భ కవిత్వం అనేది ఉన్నది. అంటే ఒక పద్యం నుండి ఇంకో పద్యం, ఒక పెద్ద పద్యంలో ఒక చిన్న పద్యాలని ఏమిలిసి రెండింటిని కలిపి చదువుకోవడం, అంటే దాన్ని విడదీస్తే మనం అనుకున్న పద్యం వస్తుంది లేదా మొత్తం పద్యం ఉంటుంది, అలా దాన్ని గర్భ కవిత్వం అంటారు. అలాంటి గర్భ కవిత్వం అనే ప్రయోగాన్ని నేను మొట్టమొదటిసారిగా ఇందులో చేశానండి. ఎందుకంటే ఈ సౌలభ్యం నాకు మణిపూసలు ఇచ్చింది, కందంలో కూడా 1, 3 పాదాల్లో 12 మాత్రలు ఉండడం వల్ల. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్ గారు అండ్ సత్యం గారు, ఒక పద్యాన్ని గాన గేయాన్ని రాయాలంటే దాంట్లో గ్రామర్ చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే అలంకారాలు, చందర్సు ఇవన్నీ కూడా ప్రతిదీ ఉంటాయి. అంటే దేశంటే మీరు ఇంకొకటి కాగ్నా కళా సమితి కూడా రూపొందించారని స్థాపించారని కూడా ఒకటి విన్నా. అసలు దాని మెయిన్ ఉద్దేశం ఏంటండి? కాగ్నా అనేది మా తాండూరుకు దగ్గరలో ఆనుకొని ఉన్నటువంటి ఒక నది సార్, చిన్న రివర్. దాని పేరు కాగ్నా. నా ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కడ ఉన్నానో, ఏ ప్రాంతం చెందినో, ఆ ప్రాంతం పేరు రావాలని ఆ ద్వారా నాకు ఒక వార్థం అనుకోండి. నా ఊరు పేరు కూడా వడచర్ల పెట్టుకున్నా. యాక్చువల్గా రికార్డు ప్రకారం కే ఉంటుంది అంట. గవర్నమెంట్ రికార్డు ప్రకారం నాకు కే సత్యం. నా రికార్డులో కే ఉంటుంది, నా సర్వీస్ రికార్డు. బయటని వ్యవహారికంగా వడచర్ల అని పెట్టుకున్నా నేను. వడచర్ల సత్యం మా ఊరు పేరు, సొంత ఊరు, పుట్టి పేరున్న ఊరు పేరు. నాకు మూడో తరగతి వరకు చదువుకున్నాను నేను. కాబట్టి ఆ విధంగా నాకు నా ఒక స్వార్థం, నా పేరు రావాలని, నాతో పాటు నా ఊరికి నా పేరు రావాలనేటువంటి, బయటకు వినబడాలి సొసైటీకి, సమాజానికి తెలియాలని ఒక స్వార్థపరుడు నేను. అలాంటి విధంగా నేను ఆ పేరు పెట్టుకొని రావడం జరిగింది. అయితే ఆ కాగ్నా అనేది కూడా తాండూరులో నేను ఉంటున్నా కాబట్టి, కాగ్నాలో దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఒక ఏదైనా ఒక సంస్థ పెట్టాలి, సాహిత్య సమితి అనేది కూడా ఉంది. అందులో నేను ఎదిగి పెద్దగా ఇప్పటివరకు కూడా, ఇప్పుడు కసిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు దానికి జాతీయ స్థాయిలో అధ్యక్షులు వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా నేను ఎన్నో ఇరవై ఏళ్ళ నుంచి కార్యక్రమం పాల్గొన్నాను, చేశాను. ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ సమితి పెట్టి ఇట్లా రకరకాల కార్యక్రమం, సాహిత్య కార్యక్రమం చేస్తున్నాను. కాగ్నా అనేది మా దగ్గర ఉన్నట్టు ఒక నది పేరు. ఆ కాగ్నా కళా సమితిని పెట్టి నేను నాకు వీలైనంత సాధ్యంతో మిత్రుల సహకారం తీసుకొని, గురువుల సహకారం తీసుకొని నేను సమాజంలో నా ఒక వృధాభక్తి లాగా సాహిత్య సేవను కొనసాగిస్తున్నాను. రైట్. ఆశీర్వాదం గారు, ఫైనల్గా ఇప్పటి వరకు అయితే సక్సెస్ వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ సాహిత్యంకి సంబంధించి? ఏమీ లేదు సార్, ఈ సాహిత్యం అనేది ప్రాచీన కాలం నుంచి పరిశీలిస్తే కూడా ఉన్నత వర్గాలలో ఒక ఆధిపత్య భావన కలిగి సాహిత్యం అంతా అక్కడే ఉండేది సార్. ఈ నిమ్న జాతులకు కానీ తక్కువ కులాలు కానీ సాహిత్యం లేదు ఆ రోజుల్లో, అంటే చదువుకొనిచ్చేవాళ్ళు కాదు. అయితే ఈ సాహిత్యం అనేది అందరికి వెళ్ళాలి. అందరికి వెళ్ళాలంటే చందస్ అందరికీ రాదు. ప్రాచీన కావ్యాలు అందరు చదవలేరు. ఇప్పుడు మహాభారత రామాయణాలు, ఈ వేదాలు, శృతులు ఇవన్నీ చదవడం చాలా కష్టం సార్. ఈ చిన్న చిన్న ఇప్పుడు వేమన పద్యాన్ని ఎంత అలవోకగా చదువుకుని అర్థం చేసుకుంటున్నారో, ఈ సాహిత్యం కూడా ప్రతి సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలి. చదువురాని వాడు కూడా విని, అరే ఎంత బాగుంది ఈ పాట రూపంలో అని ఆలోచించాలి. అందుకని మేము పాఠశాల స్థాయిలో కూడా పిల్లల చేత రాయించగలిగేటంత సులభంగా ఉంది సార్ ప్రక్రియ. అవును, మా దగ్గర విద్యార్థి 100 పైన పని మని పుస్తకాలు రాశాడు సార్. త్వరలో పుస్తకం కూడా ఆవిష్కరణకు సిద్ధమవుతుంది. అట్లా వందల మంది విద్యార్థి చేత రాయిస్తుంది ప్రక్రియ. విషయం ఏంటంటే, ఎవరైతే సాహిత్యానికి ప్రేరేపితులై రాయగలుగుతుంటారో, ఎవరైతే సాహిత్యము అవగాహన చేసుకుంటారో, వాళ్లలో సాత్విక భావన ఏర్పడి మనిషిలో ఉండే చెడు లక్షణాలు దూరం అవుతాయి సార్. అందుకే అందులోనే హితం ఉంది సార్, సాహిత్యంలోనే హితం ఉంది. కాబట్టి ఎవరైతే సాహిత్యవేత్తలు అవుతారో వారు సమాజాన్ని ప్రభావితం చేసి ఒక మంచి మార్గంలో, సన్మార్గంలో నడుస్తారు అనే ఉద్దేశంతోనే సాహిత్యాన్ని ఇప్పుడు ఈనాడు స్కూల్ పాఠశాల విద్యార్థులకు కూడా తీసుకెళ్లడం జరిగింది సార్. అది మా ఉద్దేశం. ఎస్. అండ్ పరమేశ్వర్ గారు, సాహిత్యం అనేది ఇవాల్టి రోజుల్లో బ్రతికు ఉందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీలాంటి కవులు ఉండడం బట్టి, అండ్ మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉండడం బట్టి ఇవాళ సాహిత్యం అనేది కూడా ఇంతగా బ్రతికు ఉందంటే మెయిన్ రీజన్ అది. చాలా సింపుల్గా ఉన్నాయి, ప్రజల్లో కూడా చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి మణి పూసలకు సంబంధించి, ప్రజల్లోకి ఏ విధంగా రాబోతున్నారు? వాస్తవానికి ముందుగా మీడియా మిత్రులకు మేము వందనాలు తెలియజేసుకోవాలి. వాస్తవంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ సాహిత్యం అనేటటువంటిది బయటికి వెళ్ళగలుగుతుంది. ఈ ప్రింట్ మీడియా ద్వారా ఏమవుతుందంటే కొందరికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమవుతుందంటే ఈ ఒక అంశం వస్తుందంటే, సాహిత్యానికి సంబంధించినటువంటి అంశం వస్తుందంటే దానికి ఒక 10 నిమిషాలు కేటాయించగలుగుతూ ఉన్నారు. పేపర్ చదివేటటువంటి స్థితిలో లేరు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రక్రియలో ఉన్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని చాలామంది కవులు, దాదాపుగా ఇప్పుడు 500-600 పైగా కవులు రాస్తూ ఉన్నారు. అయితే అలనాడు వేమన 5000 రాసినట్టుగా ఒక చరిత్ర చెప్తుంది. ఇప్పుడు వేమన రాసినట్టుగా 5000 వాటికి, 5000 వేమన పద్యాలకు 6000 మణిపూసలు రాసినటువంటి కవిమిత్రుడు కూడా ఉన్నాడు ఇక్కడ సిద్దిపేట నుంచి. అంటే ఈ యొక్క ప్రక్రియ అనేటటువంటిది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఇక ఈ ఇటు ముంబై నుంచి కూడా కొందరు ఉన్నటువంటి మిత్రులు, మన తెలుగు తెలంగాణ ప్రజలు స్థిరపడ్డటువంటి మిత్రులు కూడా ఈ ప్రక్రియ పట్ల ఆసక్తి కలిగి రాయడం అనేది జరుగుతుంది. అసలు ఈ ప్రక్రియ ఆసక్తి పొందడానికి కారణం ఏంటంటే, ఇది చదవడానికి అనుకూలంగా ఉంది, పాడుకోవడానికి అనుకూలంగా ఉంది, చక్కని ఇప్పుడు జానపదంలో పాడుకోవడానికి అనుకూలంగా ఉంది, యక్షగానంలో పాడుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ ఏమైతే ఫోక్ సాంగ్స్ పైన యువత ఎక్కువ దృష్టి పెడతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద కూడా స్పందిస్తూ ఉన్నటువంటి వాడు కవి. ఎస్, ముఖ్యంగా ఈ సమాజంలో ఆ మధ్యన ఈ హైదరాబాద్ అత్తాపూర్ దగ్గర ఒక సంఘటన ఏంటంటే పట్టపగలు ఒక వ్యక్తిని నరుకుతా ఉన్నారు, కనీసం చూస్తూ ఉన్నారు. ఆ సంఘటనను చూసి నా లోపల ఒక కవి హృదయం పొంగడం అన్నట్టు ఆ విధంగా. ఇది ఇది నగరమా నరకమా, నగరంలో ఉన్నామా నరకంలో ఉన్నామా, పట్ట పగలు హత్యలు ఘోరంగా చూస్తున్నామా అనేటటువంటి ఒక ఆ దాంట్లోంచి పుట్టినటువంటిదే కవిత్వం. రైట్. ఇలా పుడుతూ ఇలా వచ్చినటువంటి కవిత్వం మన నుంచే కాకుండా ఇప్పుడు దాదాపుగా నన్నయ్య అతికన ఎర్రన వారి యొక్క వారసత్వం కాకుండా ఇది. రైట్. శ్రీనివాస్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు మణిపూర్కి సంబంధించి? ఓవరాల్గా నెక్స్ట్ స్టెప్ ఏం ఉండబోతుంది, ప్రజల్లోకి ఏ విధంగా వస్తున్నారు, కొంచెం బ్రీఫ్గా, టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లియర్గా చెప్పండి. నేను ఇంతకుముందు కూడా సార్ వచ్చిన కవితలు అవి రాసేవాడిని, కానీ మణిపూర్కి ప్రక్రియ వచ్చిన తర్వాత చాలా సులువుగా ఆకర్షణీయంగా ఉండడం చేత చాలా మణిపూర్కి రాశాను. ఇప్పటివరకు ఒక 500 వరకు మణిపూర్కి రాశాను. పాడడానికి అనుకూలంగా ఉండడం వల్ల పాడి కూడా మా గ్రూప్ ఉంది సార్, మణిపూర్కి గ్రూప్, దాంట్లో పెడతాం మణిపూర్కి గేయాలు, చిన్న చిన్న సమాజంలో జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మణిపూర్కి రూపంలో రాసి పాడి పెడతాం సార్. చాలా అద్భుతంగా విని చెప్తారు, చాలా చక్కగా ఉన్నాయి మణిపూర్కి, చాలా చక్కగా రాస్తారు మీరు, చక్కగా పాడతారని. చాలా ఫైనల్గా ఒకటి తల్లి గురించి ఒకటి చెప్పండి, మదర్ గురించి రాశారు కదా, మదర్ గురించి ఒకటి మణిపూర్కి రాశారు, దాంతో క్లోజ్ చేద్దాం. మదర్ గురించి ఒకటి రాసినట్టున్నారు, అది చెప్పేశాక ప్రోగ్రామ్ని క్లోజ్ చేద్దాం, బికాస్ టైం అయిపోయింది కదా. దేవుడంతటుండక ప్రేమను పంచివ్వక అమ్మను సృష్టించి పంపే మనకు లోటు లేదిక. భగవంతుడు సర్వంతర్యమే, కానీ అన్ని చోట్ల ఉండి పిల్లలకు తల్లిలాంటి ప్రేమను వంచలేడు, కాబట్టి తల్లి రూపంలోనే ఆ భగవంతుడు మనకు అమ్మను పంపించాడు. దేవుడంతటుండక అని అమ్మ మీద ఒక చిన్నది సార్. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రోగ్రామ్కి వచ్చి సచిన్ గారు అండ్ ఆశీర్వాదం గారు అండ్ మహేష్ పరమేశ్వర్ గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఉన్నటువంటి ఇప్పుడున్న సక్సెస్ కంటే ఇంకా బాగా రావాలని, సో మీ అందరికీ కూడా ఎవరైతే మణిపూర్కిలో పాత్రలై ఉన్నారో వాళ్ళందరూ కూడా మరింత ఫ్యూచర్ బాగా వచ్చి ఇంకా ప్రాచుర్యం పొందాలని, మరిన్ని రికార్డ్స్ రావాలని నా తరపున, మా ప్రైమ్ న్యూస్ తరపున, అలాగే మీ అందరి తరపున కూడా కోరుకుంటున్నాం. సో ఇంకంత సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో